నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని ఒట్టూరు ప్రభుత్వ మోడల్ స్కూల్లో మంగళవారం అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు 7 రకాలుగా చేతులు ఎలా కడుక్కోవాలని వివరించారు. చేతులు కడిగేటప్పుడు సబ్బు లేదా లిక్విడ్ వాడాలన్నారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతిసార వైరస్ వ్యాధుల నుండి తప్పించుకోవచ్చన్నారు. అనంతరం 569 మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో ఒట్టూరు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కంటి వెలుగులో భాగంగా వైద్య సిబ్బందితో విద్యార్థులకు చెకప్ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీ వెంకటేశ్వర్, స్కూల్ కమిటీ చైర్మన్ గొల్లపోతు శైలజ, వైస్ చైర్మన్ పి సుధాకర్రావు, జెడ్పిపి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అలహరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను 2013 సంవత్సరంలో ఈ మోడల్ స్కూల్కి మొదటి ప్రిన్సిపల్గా రావడం జరిగింది. అక్కడ నుంచి స్కూల్కి సంబంధించి అనేక కార్యక్రమాల్లో అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, విద్యాశాఖ నుంచి వచ్చిన ఇతర ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, అంటే అంతర్జాతీయ చేతుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ చేతులు కడుక్కోవడం వలన వచ్చే ఇది ఏంటి, ఒకవేళ చేతులు కడుక్కోకపోతే ఎటువంటి అనర్థాలు వస్తాయి, మరి చేతులు ఎలా కడుక్కోవాలి, చేతులు కడుక్కోవడానికి ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి అనే విషయం మీద స్కూల్లో ఉన్న పిల్లలందరికీ 569 మంది పిల్లలకి, స్కూల్ నుంచి కాలేజీ వరకు మొత్తంగా 569 మంది పిల్లలకి, అలాగే 30 మంది టీచర్లందరి సమక్షంలో, అలాగే పేరెంట్స్ కమిటీకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ మెంబర్స్ సమక్షంలో పిల్లలందరికీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే, మరి అందులో భాగంగా చేతుల్ని ఎలా కడుక్కోవాలి అంటే 7 రకాలుగా చేతులను కడుక్కోవడానికి మనకు ఛాన్సెస్ ఉంది. మరి చేతులు కడుక్కునే ముందు తప్పనిసరిగా నీళ్లు కాకుండా హ్యాండ్ వాష్ కానీ, లేదంటే లిక్విడ్ కానీ, లేదంటే సబ్బు అయినా తప్పనిసరిగా ఏదో ఒకటి వాడాలి. అలా ఎప్పుడైతే మనం వాడతామో చేతులు ఆ చెప్పినట్టుగా 7 రకాల విధంగా మనం చేతులు కడుక్కోవడం వలన పిల్లలందరూ కూడా ఎటువంటి రోగాలు రాకుండా ప్రశాంతంగా ఉంటారు. ఒకవేళ చేతులు సరిగ్గా కడుక్కోకపోతే వచ్చే ఏంటంటే, మొట్టమొదటిగా పిల్లలకి వచ్చే వ్యాధి ఏంటంటే అతిసార వ్యాధి వస్తుంది. అలాగే అది కాకుండా శ్వాసకోశ వ్యాధులు వచ్చి ఈ మధ్య ప్రాణాంతకంగా మారినాయి. మరి ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఈ చేతులు కట్టుకోవడం వలన ఎక్కువ మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు అనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా యుఎన్ఓ ఇచ్చిన రిపోర్ట్లో ఏముందంటే 100లో ప్రతి 38 మంది పిల్లలు కూడా చనిపోవడానికి కారణం ఈ చేతులు కట్టుకోవడమే. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తీసుకెళ్లాలనే ఉద్దేశంలో భాగంగా ఫస్ట్ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మేము అవగాహన కల్పించాము. అందులో భాగంగానే మరి పిల్లలందరినీ తీసుకుని మేమున్న మా స్కూల్ ఉన్న ఈ ఒట్టూరు గ్రామాల్లో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంలో భాగంగా ఊరందరూ సమక్షంలో తెలియాలనేసి, ఇక్కడి నుంచి విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరం కలిసి ఒక ర్యాలీగా బయలుదేరి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి కూడా ఊరు మధ్యలో ప్రజలందరికీ అవగాహన కోసం నినాదాలు చేయడం జరిగింది. అలాగే ప్రజలతో, అక్కడున్న ప్రజలతో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, చేతులు కడుక్కోవడం అంటే లాభం ఏంటి అనేది చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా అందరూ కూడా జయప్రదం చేశారు. అలాగే పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని శుభ్రంగా వాడుకొని, అలాగే చేతులు ప్రతి పని చేసినప్పుడు చేతులు బాగా కడుక్కొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని